నా ఈ వీడియో చూసావా? ఎవరిది? జగన్ అన్న మాట్లాడుతున్నాడు ఈరోజు మీటింగ్ లో. నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కొన్ని చాలా రోజులు మానేసా. ఒక్కసారి మన జగన్ అన్న పెట్టు. పోస్ట్ ఎలక్షన్ అయ్యా, మై స్టే వుడ్ బి ఇన్ వైజాగ్. In fact, my swearing-in ceremony also would be in Vizag. అబ్బా, నేను ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్లోనే చేస్తాడంట. అండ్ లాస్ట్ ఒక మాట అన్నాడు, కమిట్మెంట్ అంట. కమిట్మెంట్ అంటే మాట, అంటే మాట మీద నిలబడే వ్యక్తి అంతేనా? నీకు గుర్తుందా, 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కొంప ఎక్కడే కట్టుకున్నాడో, రాజధాని ఎక్కడికే పోదు అని చెప్పేసిన వైసీపీ నాయకులు రోజాకా నుంచి మొత్తం అందరూ మాట్లాడారు, గుర్తుందా నీకు ఆ వీడియో? గుర్తుందా? ఏకగ్రీవంగా మాట్లాడారు, తీర్మానించారు కూడా. అసెంబ్లీలో పెద్ద మనిషి ఏమన్నాడు గుర్తుందా? అవునా, మరి అది కమిట్మెంట్ కాదా? అంటే అది ఆ ఊరికే ఎన్నికల స్టంటు, ఊరికే ఎన్నికల స్టంటు. మొన్న గత సంవత్సరం కాలం బట్టి మరో 2 నెలలు నేను వైజాగ్ వెళ్ళిపోతాను, ఇంకొక 2 నెలలు నేను వైజాగ్ వెళ్ళిపోతాను, నేను కాపర మొత్తం వైజాగ్లో పెడతాను అని చెప్పుకుంటా వస్తున్నాడా లేదా? అవునా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కాపురం పెట్టినా కానీ ప్రజలకు ఒరిగేది లేదు. వైజాగ్లో కాపురం పెట్టుకొని, లేదంటే పులివెందుల్లో పెట్టుకొని, లేదంటే ఇప్పుడు ఉంటే కొంపలో పెట్టుకునే కానీ నష్టమేం లేదు. అవునా, ఇప్పుడు ఏమన్నాడంటే వైజాగ్ రాజధాని రాజధాని అంటున్నాడు. వాస్తవానికి 3 రాజధానుల ప్రతిపాదన ప్రభుత్వం తరపు నుంచి లేదు, నీకు ఆ విషయం తెలుసా? ఉందా? లేదు కదా, 3 రాజధాని బిల్లు వెనక్కి తీసుకున్నాడు కదా మొన్న. వాస్తవానికి హైకోర్టులో ఏం చెప్పాడంటే, నేను 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాను, ఇప్పుడున్న పరిస్థితులను ఎలా తలుచుకోలేదు, ఎందుకంటే అప్పుడు మనోడికి మండలంలో బలం లేదు, శాసనమండలిలో బలం లేదు అప్పుడు. సో అప్పుడు బిల్లు పాస్ అవ్వాలా, సరే దాని గురించి చాలా చర్చ జరిగింది. ఆ తర్వాత 3 రాజధానులు వెళ్ళాలని చెప్పేసి బిల్లు వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత అసెంబ్లీ సెషన్లో పెడతాడేమో, ఎందుకంటే బలం ఉంది కదా ఇప్పుడు, ఇప్పుడు మండలంలో బలం ఉంది, ఎమ్మెల్సీలు కూడా బాగానే ఉన్నారు కదా. మరి అసెంబ్లీలో బిల్లు పెట్టి, బిల్లు పాస్ చేయించుకొని, మండలంలో కూడా పాస్ చేయించుకొని తీర్మానం చేయొచ్చు కదా 3 రాజధానులు రాష్ట్రానికి అని చెప్పేసి. వాస్తవమేనా? ఇవాళకి చేశాడా? 3 రాజధానుల ప్రతిపాదన జనరల్గా అయితే ప్రభుత్వం తరపు నుంచి లేదు, లేకపోయినా సరే ప్రజల నిరుపాపన చేయడానికి జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఈ నాయకులు వచ్చి రాష్ట్రానికి 3 రాజధానులు ఎలా అవుతుందయ్యా? ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదన లేదు కదా. అవునా, జనాన్ని మోసం చేయడమే కదా. కరెక్టే కదా, మరి అసలు నీకు చట్టపరంగా చేయకోకుండా జస్ట్ స్పీచ్లో చెప్పడం అంటే అది కూడా ముఖ్యమంత్రి హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో అదేదో విజన్ విశాఖ సదస్సు అనుకుంటారు పెట్టింది. అందులో ఎవడైనా రాజకీయాల గురించి మాట్లాడతాడయా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా మాట్లాడతాడు రాజకీయాల గురించి మాట్లాడతాడా? అక్కడ ఏం మాట్లాడాలి? ఇదిగో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్కి పలానా పరిశ్రమలు తీసుకొచ్చాను, లేదంటే వైజాగ్ని ఈ విధంగా వేరే విధంగానో ముందుకు తీసుకెళ్ళాను, పెట్టుబడులు తీసుకొచ్చినానో, ఉద్యోగ అవకాశాలు పెట్టాను, లేదంటే వైజాగ్ని బాగు చేసినాను చెప్పుకుంటాడు అంతేనా? ఏం చెప్తున్నాడు అక్కడ? నేను వైజాగ్ వచ్చేస్తాను, వైజాగ్లో కాపురం పెట్టుకుంటాను, స్వేరింగ్ సెరమోనీ అంట. పైగానట ప్రమాణ స్వీకారం కూడా అక్కడే చేసేద్దాడట. ఎలక్షన్ అయిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్లోనే చేసేస్తానని చెప్తున్నాడు. చెప్పుకోవడానికి సిగ్గుండొద్దా? వాళ్ళని రాజకీయ స్పీచ్లు వినడానికి వచ్చారా? ఇప్పుడు అంతమంది పరిశ్రమవేత్తలు ఎవరు వచ్చారు కదా, పారిశ్రామికవేత్తలు అంతే కదా వాళ్ళ భాష మీరు చెప్పినది కరెక్ట్. వాళ్ళ పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలు మొత్తానికి వచ్చారు కదా, వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కాపురం చేస్తున్నాడా, పులివెందులో కాపురం చేస్తున్నాడా కావాలా? కాదు కదా, వాళ్ళు వచ్చిన పర్పస్ వేరే కదా. మరి నీకు అక్కడ సొలు ప్రకల్పాలు ఎందుకు, నువ్వు ఎక్కడ ప్రమాణ స్వీకారం చెప్తే ఎవడకి కావాలి అంతేనా? వెనకడుకో సామెతంది ఏంటది, ఏదో అంటారు దాన్ని, పనికిరానోడు పేటలో ఉన్నావు ఒకటే ఏదో ఏదో సామెత ఉంది, అలా నువ్వు ఎక్కడున్నావు ఒకటే మాకు, మాకు ఎక్కడన్నా దరిద్రమే. ఆ స్క్రిప్ట్ రాసి చూని ముందు జోడించి కొట్టు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి. కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి నువ్వు ఒక సదస్సు పెట్టేసుకొని పారిశ్రామికవేత్తలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి రాజకీయ ప్రసంగాలు చేయడానికి కాదు, మనం ఏం ఏం చేసి సత్యం చెప్పుకోగలగాలి, చెప్పాలి వద్దా? లాస్ట్ ఇయరా 2023 ఇది పెట్టారు కదా, సమ్మెట్ పెట్టుబడుల సదస్సు ఏదో పెట్టాడు కదా, అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? వైజాగ్ వెళ్తాను, 1 మంత్ లోను 1 మంత్ లో వైజాగ్ వచ్చేస్తాను, పరిపాలన అంతా కూడా ఇక్కడి నుంచి సాగిస్తాను అన్నాడు.
సంవత్సరం అయిపోతుంది ఇంచుమించు ఆ మాటని 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు. ఎక్కడా కూడా ఇదిగో పెట్టుబడి చదువు దొరకు ఈ కంపెనీ వచ్చిందయ్యా 1,000,000,000 రూపాయలు పెట్టుకుని చెప్పి చెప్పాడా అన్ని సోలు మాటలు. మళ్ళీ నేను 24 నేనే వచ్చేస్తాను, నువ్వు వస్తావా, నేను మళ్ళీ జనం నమ్ముతారా, ఇక్కడ అయిపోయింది అమరావతి అయిపోయింది, అమరావతిని మాత్రం నాకించేసాడు. ఇప్పుడు వైజాగ్ మాట, వీళ్ళు వైజాగ్ ఎందుకు పడతాను అనుకున్నా, వైజాగ్ 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 అని ఎందుకు అనుకుంటున్నావు, వైజాగ్ మీద అంత ప్రేమ ఎందుకు అనుకుంటున్నావు చెప్పు నువ్వు. రుషికొండలో ఆల్రెడీ ఒక భవనం కట్టారని నేను అనుకుంటా. భవనం కూడా కాదు, గేమ్ కూడా కాదు, అర్థమైందా, తినేస్తానికి బాగుంటుంది. అంటే పోర్ట్లు గీట్లు ఉన్నాయి కదా, బాగానే ఉంది కదా వైజాగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా, అది ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది వైజాగ్. దాన్ని ఎవడో డెవలప్మెంట్ చేయాల్సి లేదు, అది ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతానే ఉంటుంది. ఆల్రెడీ దానికి ఎప్పుడో పునాదులు పడిపోయి ఇప్పుడు వైజాగ్ కానీ లేదంటే విజయవాడ కానీ పెద్ద పెద్ద సిటీని మనం ఇప్పుడే డెవలప్మెంట్ చేయాల్సిన లేదు, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. నేను ఎంత వైజాగ్ డెవలప్మెంట్ చేస్తాను అంటాడు, నేను నువ్వు చేసింది చెప్పు, ఒకటి చెప్పు వైజాగ్కి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో నేను వైజాగ్కి మేలు చేశానని చెప్పు, ఒకటి చెప్పని ఏముంది. వైజాగ్ బీచ్ రోడ్లు గుంతలు ఉన్నాయి, అది కామన్లే. రిషికొండను గుండు కొట్టేసాడు, ఎందుకయ్యా అంటే భవనం కట్టేస్తున్నాను. అసలు గత గవర్నమెంట్లో అయితే అన్న వైజాగ్ బీచ్ రోడ్లో అసలు 2 నెలలకు ఒకసారి రోడ్డు వేసేవాళ్ళు, 2 నెలలకు ఒకసారి పారిశ్రామికవేత్తలు వస్తారు, సమ్మిట్లు జరుగుతాయి, గుంతలు లేకుండా ఏదైనా ఎక్కడెక్కడ రోడ్డు వేసేవాళ్ళు, అంటే డ్యామేజ్లు కట్ట ఉంటాయి, పోచే కూర్చే పని చేసేవారు అన్నమాట. మనం ఏం చేస్తాం అలాంటివి, పెద్ద పెద్ద ఉపన్యాసాలు నాకు పిచ్చకపోయింది. నాకు ఎందాక ఆ మాట అన్న తర్వాత నువ్వు ప్లే చేసిన తర్వాత అదే అన్న, నేను కూడా అసలు ఆశ్చర్యపోయాను. నిజంగా కనుక నువ్వు మళ్ళీ నువ్వు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి వస్తే కనుక రాష్ట్రంలో సామాన్య అన్న వాళ్ళు ఉండడు ఎవడో తెలిసిన విషయం. నువ్వును మీ పార్టీ ఎమ్మెల్యేలు తప్పితే అబ్బడు ఉండడు. ఇక్కడ మొత్తానికి నాశనం చేశాడు, కృష్ణా జిల్లా మొత్తం అమరావతి ప్రాంతం మొత్తానికి సర్వనాశనం చేసేసాడు, సూత్రం కూడా ఏమీ లేదు, ఇవిడు కొట్టరా. 2019 ఎన్నికల ముందు అమరావతిని రాజధానికి ఒప్పుకుంటున్నామని చెప్పేసి అమరావతిని 3 ముక్కలు చేసి అమరావతి గయా కాదు 2024 ఎన్నికల్లో వైజాగ్ లో నా స్వేరింగ్ సురమని వైజాగ్ లో నేను ఉంటా అంటున్నాడు వైజాగ్ గయా. మరి ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు ఎవడన్నా పెట్టుబడులు పెట్టి కంపెనీలు రావాలన్నా సరే క్యాపిటల్ అంటూ ఒకటి ఉండాలిగా ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ ఒకటి ఉండాలి కదమ్మా, వద్దా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఏ కంపెనీ అన్నా చూడు, ఒకసారి వే బిల్లు తీసుకో, రోజు ఈ వే బిల్లు అంటే ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ తిరుగులు బాగా అర్థమవుతుంది, వే బిల్లు తీసుకో, అర్థమైందా. ఎక్కడైనా కానీ స్టేట్ క్యాపిటల్ అనేది ఒకటి ఉంటుంది హైదరాబాద్, లేదంటే ఎందులో అన్నా సరే క్యాపిటల్ ఖచ్చితంగా ఉంటుంది. మరి నీకు తలకాయ లేకుండా నీకు క్యాపిటల్ లేకుండా నీకు పరిశ్రమలు పెట్టుబడులు ఎలా వచ్చేస్తాయా, ఏ విధంగా వస్తాయి. స్టైల్ అది 3 రాజధానులు అన్నాడా, 3 ఏళ్ళు గడిపేశాడా, పోనీ ఏదన్నా ఎక్కడైనా ఒక ఇటుకేసి అభివృద్ధి చేసిన పాపన పోయాడా, పోనీ ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టాడా రాజధాని పర్పస్ మీద, ఎక్కడైనా ఒక్క బిల్డింగ్ కట్టాడా. ఒకటి ప్రభుత్వ కార్యాలయం, ఇదిగో నేను వచ్చిన తర్వాత ఇది కడుతున్నాను, ఇగో ఇది రాజధాని వైజాగ్ రాజధాని, ఇగో ఇది ప్రభుత్వ కార్యాలయం, నేను వచ్చిన తర్వాత దీన్ని కడుతున్నాను, సరే దానికి దేనికన్నా ఉపయోగించుకోవచ్చు అని ఏమో కట్టాడు. ఒకటి ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్నాడు అక్కడ, 9 ఇల్లు కట్టుకున్నాడు, 9 ప్యాలెస్. మరి నవరత్నాలు అంటే ఎక్కడ చూసినా కొంప ఉండాలి మనకి, చెన్నైలో ఒకటి కోల్కతా ఒకటి కొంపల క్లోక్ లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, జనాలు గుర్రులు అనుకుంటున్నారు, ఇట్టయితే కష్టం. జగనన్న నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నీ మాటలన్నీ ఉత్తి బోగస్ మాటలు ఉత్తి సొలు మాటలు అని చెప్పేసి జనానికి అర్థమైపోయింది. ఇంక నిన్ను నమ్మం ద్వారా అని చెప్పేసి స్టేజ్కి వచ్చారు ఇంక జనం కూడా. ఇంక పెద్ద పెద్ద మాటలు మానేయి, నేను వైజాగ్ వచ్చేస్తాను, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను, కంగారు పడ మాకు 40 రోజులు ఆగితే చక్కగా వైజాగ్లో కాదు లండన్లో తీసుకో ప్రమాణ స్వీకారం వెళ్ళని అంటారు. నువ్వు ఎవడే కాదంట, నీ సినిమా అయిపోయింది ఆ విషయం నీకు అర్థం కావట్లా, పైకి ఏదో అది ప్రగల్భాలు మేకపోతూ గంభీరం ఏదో అంటారు కదా అది ప్రదర్శిస్తున్నాడు అంతే, పోటీ చేసి నాది లేడు. ఎంపీ అభ్యర్థులు దొరకట్లేదు అన్న, అసలు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు దొరకట్లేదు. ఆ జిల్లా వాళ్ళని ఈ జిల్లాలో పెట్టడం, ఈ జిల్లాలో వాళ్ళని పెట్టి ఆ జిల్లాలో. రీసెంట్గా గుమ్మనూరు జయరాం గారు కూడా రిజైన్ చేశారు ఒక మంత్రి. రీసెంట్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల లిస్టు ప్రకటించింది, కొంతమంది ఆశాభావులు ఎవరైతే ఉన్నారో కొన్ని నిరసన కార్యక్రమాలు చేశారు, సహజం అన్ని పార్టీలకి జరిగింది. వైసీపీ పార్టీలో లిస్టు వదిలేడు, ఒక 7 సార్లు 8 సార్లు విడతల వారీగా ఎవడన్నా రోడ్డెక్కి
ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నాకు టికెట్ ఎందుకు అవ్వలేదు అని చెప్పి నిరసన కార్యక్రమం చూడని చూసావు నువ్వు? నిజమే అన్నా, వాళ్ళు సంతోషపడుతున్నట్టున్నారు. టికెట్ రానందుకు దాన పెట్టేస్తున్నారు. అమ్మాయి ఇద్దరు రోజులు ఇంద్రబాబు నాకు టికెట్ ఇవ్వలేదు, డబ్బులు మీకు వెళ్ళి టికెట్ ఇవ్వకపోవడం మంచిది అనుకుంటున్నారు. టికెట్ ఇచ్చిన వాళ్ళు ఏడుతున్నారు. కాల్తో రీసెంట్గా ఒక ఇద్దరు పేర్లు గుర్తురాట్లేదు, టికెట్లు ఇచ్చాడు, ఇచ్చిన కానీ వాళ్ళు రాజీనామా చేసేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. నీకు అర్థమైందా పరిస్థితి? అది మహా అయితే ఒక నలుగురు ఐదు బుట్టలు తిట్టుకోవాలి ఉన్నారు వాళ్ళకి, వాళ్ళని పట్టుకొని ఆడుతున్నారు. తప్పితే అంతకుమించి ఏ సచ్చిది ఏం లేదు, సినిమా అయిపోయింది. ఇంక వైజాగ్లో కాదు ఇంకా మాటలు ఊడి నమ్మడు, ఇంకా అర్థమైపోయింది జనాలకు కూడా. ఊరికే సొలు మాటలు చెప్తాడరా మై కట్టుకొని వెకిల్తనంగా, తప్పితే అంతకుమించి చేసేది ఏమి లేదని చెప్పేసి జనానికి అర్థమైపోయింది. సదస్సు అని చెప్పేసి పెట్టుకుని అక్కడ కూడా రాజకీయ ప్రసంగమే. ఎంతసేపు మన ఏడిపోయితే అట్టాగా వాళ్ళకి అవసరమా? ఇప్పుడు కంపెనీలు పెట్టుకున్న వాడికి, పెట్టుబడులు పెట్టుకున్న వాడికి వాడికి అవసరమా? రాజకీయాల గురించి వాళ్ళకి అవసరమా? అని నువ్వు చెప్పి సులు వాళ్ళు అంటారా? వాళ్ళు ఏమనుకుంటారు? టక్కన ఈడిటర్ బాబు చేసి చెప్పుకోవడం మానేసి, లేదంటే వాళ్ళకి కల్పించాల్సింది ఏమైనా కల్పించాలి, దాని గురించి మాట్లాడతారు. అది మానేసి రాజకీయ పార్టీల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, మీడియా గురించి మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్క్రిప్ట్ రాసినో చెప్పించుకోవటం నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పు. నేను అన్నాను జగన్మోహన్ రెడ్డి తప్పు అని చెప్పేసి నేను అన్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ అవగాహన లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి పెళ్ళిళ్ళ గురించి, పిల్లల గురించి మాట్లాడు ఎవరన్నా చూసాను నువ్వు దిగజారిపోయి కదా. మెయిన్ ఎథిక్స్ తెలివి మాట, విలువలు తెలివి మాట. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా ఆ పదవికి తగ్గ గౌరవంగా మనం ఎలా మాట్లాడాలనేది జగన్మోహన్ రెడ్డికి అస్సలు తెలియదు. అందుకే కదా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసావా ఇలా మాట్లాడడం? అస్సలు. మరి ఎంత వైరుధ్యాలు ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీల మధ్య అసలు ఏ ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన సందర్భాలు దాఖలాలు అయితే లేవు. ఉండవు, కానీ మనోడు మాట్లాడతాడు. ఆ పార్టీ అలాంటిదా, బుద్ధులు అలాంటివి, ప్రజల ఇష్టం ఇంకా.